అంతా పరిమాణిదే త్వరగా బయలుదేరచ్చు కదమ్మా ఇంకెప్పుడు ఇలా చేయకమ్మ చాలా బరువున్నట్టుంది కదా వేణు అంకల్. అబ్బే ఏలేదు, చాలా చక్కగా ఉంది. ఎవరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు. ఇది కూడా దేవుడు లేలే. హైదరాబాద్ లో నా స్నేహితుడికి కంటి ఆపరేషన్ చేయించి తిరిగి వచ్చేటప్పుడు ఇలా బరువులు బయటం దేవుడు లేలు కాకపోతే మరేమిటి? ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ బరువు ముద్రగా వేళకొని వాడతావు అమ్మా. కుల మతాలకు అతీతంగా ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు బంధువులు అనే వాళ్ళు ఒక్కరు ఉంటారు. అలాంటి స్నేహితులే ఎప్పుడు తోడుగా ఉంటారు. నువ్వు చూస్తూనే ఉన్నావుగా బాబు. ఓ టీ లక్ష్మి టీ తోతావా? వద్దా. వీరభద్రం నీకు? నాకు మాత్రం కావాలి. ఇంకో టీ ఇస్తాను. తీసుకో. డబ్బులు కూడా నువ్వే ఇచ్చాలి. ఇదిగో తీసుకో. వద్దు. అరే అంజీ, కులసగా ఉన్నావా? ఇదిగో ఈ పువ్వులు తీసుకెళ్లి మాల చేతికి ఇవ్వు. అమ్మలిచ్చిందని చెప్పు. ఏంటి చెప్తావా? చామంతి చామంతి మల్లెపూలు 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 మల్లెపూలమ్మా తీసుకోండమ్మా మల్లెపూలు. వాళ్ళు చైన్ లాగితే పోలీసులు పట్టుకోరు. ఎందుకంటే వాళ్ళు దొరవాడ సంక్రాంతికి చెందినవాడు. ఇక్కడ కూర్చుని ఉన్నాడే అతని పేరే అంజీ. ఆ ఏరియాకి లేడ. ఆ చైన్ లాగిన వాడు ఆయుష్ సునీ. జుట్టు పెంచుకుని పెడుతున్నాడే వాడే వాసు. పూర్వకాలంలో తెల్లదారులు వదిలేసినటువంటి గెస్ట్ హౌసే ఈ దొరవారి సత్రం. అంతకు ముందు దాని పేరు వేరే ఉండేది. ఈ నేరస్తులందరూ అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరినైనా కొట్టాలన్నా చంపాలన్నా డబ్బులు తీసుకుని వాళ్ళ వద్దకు వెళ్తే చాలు. చడీ చప్పుడు కాకుండా వాళ్ళ పని చేసేస్తారు. పోలీసులు అక్కడికి వెళ్ళడానికి సాహసించరు. ఆ సత్రంలో ఏ పనైనా చేయడానికి వెనకాలనేటువంటి వ్యక్తులు ముగ్గుతారు. అందులో ఒక పడిపోతే ఆ స్థానంలోకి రెండో వాడు వస్తారు. ఇప్పుడు పెడుతున్నారు కదా వాళ్ళే. ఆ
ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఇందులో ఎవరైనా ఇక్కడే చైన్ లాగి దిగుతారు ఆ విధంగా ఇది స్టేషనే లేని స్టాపింగ్ అయ్యింది దుబాయ్ నుంచి ఫోన్ చేశారు ముందు మీరు వెళ్ళి అమ్మాయిని చూడండి మీకు నచ్చిందని చెప్పారంటే వెంటనే వస్తాం అన్నారు అలా వాళ్ళు చెప్పిన దగ్గర నుంచి నాకు టెన్షన్ దానికి రవ్యానికి అంత టెన్షన్ ఎందుకు నేను పాత 45వ సంవత్సరం మోడల్ వాడిని వాళ్ళేమో 81వ సంవత్సరం మోడల్ జనరేషన్ గ్యాప్ చాలా ఉంది కదా అయినా కూడా మేము మంచి స్నేహితులమే అదే నాకు సంతోషం అదిగో అమ్మాయి లక్ష్మి బొమ్మలు అద్భుతంగా వేస్తుంది చిత్రకారిని డ్రాయింగ్ నేర్చుకుంటున్నావా లేదండి ఇప్పుడు ఏం చదువుతున్నావు చదువు సంగీత అడుగుతున్నారా అదేవి పెద్ద విషయం కాదు అదేంటి 10వ తరగతి పరీక్షలు రాసినప్పుడు తన డిస్టింక్షన్ లో పాస్ అవుతుందని భద్ర అన్నాడు ఫస్ట్ క్లాస్ మాత్రం వస్తుందని నేనన్నా ఓ ఫుల్ బాటిల్ పందెం కాసుకున్నాం తర్వాత ఏమైందో నీ నోటితో నువ్వే చెప్పు ఆయన తెలుసుకోవాలి కదా చెప్పు వింటాను చెప్పు పర్వాలేదు ఆయనెవరు వేణు చెప్పిన పెళ్లి కొడుకు వాళ్ళ అంకుల్ ఓ మన సురేష్ 26 ఏళ్ళు 5.4 ఫీట్ హైట్ అతనే ఏంటి ఈరోజు ఏవేవో స్పెషల్ చేశానని చెప్పావు నేను ఈ రోజు ఏ కూర తెచ్చుకోకుండా వచ్చాను అయితే ఓ పట్టు పట్టాల్సింది ఏం లేదు రాదంటే వాళ్ళు ఏ ఉండేవని అడిగినప్పుడు బీరకాయ పప్పు చేపల పులుసు బెండకాయ కూర అని చెప్పాను ఊరికే చెప్పావా ఏం లేదు మన గురించి తక్కువగా అనుకోకూడదుగా లక్ష్మి ఇలారా అయితే మరి నే బయలుదేరతాను తర్వాత నే వచ్చేటప్పుడు సురేష్ వాళ్ళ అమ్మనే పిన్నిని తీసుకుని వస్తాను అప్పుడు వంట బాగా చేయాలి సుమా పెళ్లి బ్రహ్మాండంగా చేస్తానని చెప్పావు కదా దానికి ఏమైనా ఆలోచించావా అన్ని సవ్యంగానే జరుగుతాయిలే అక్క ఏ లోటు రాకుండా నేను చూస్తానుగా అమ్మాయికి బంగారం పెట్టి వాళ్ళు అడిగినంత డబ్బిచ్చి పెళ్లి చేస్తాను సరేనమ్మా పరలోకంలో ఉన్న పరమపిత మేమందరం నీ బిడ్డలం మా పాపాలన్నింటినీ క్షమించి మమ్మల్ని నువ్వే రక్షించాలి మేము నిన్నే నమ్ముకున్నాం ఇంకా నాన్న ఎందుకు రాలేదు బాటల్లోనే వచ్చేసారు అది మీ నాన్నగారు వస్తున్నప్పుడు జంక్షన్ లో యాక్సిడెంట్ అబ్బే ఏం లేదు భయపడాల్సిందేం లేదు తలకి చిన్న గాయమైంది అంతే వీరభద్రం తమ్ముడు సిఐ భరత్ వస్తున్నాడు అసలు ఏం జరిగింది
అర్జెంటుగా ఎవరినో కలవాలని చెప్పి ప్రశ్నించి బయలుదేరి వెళ్ళాడు. ఆర్టీసీ బస్సు నుంచి దిగి రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే ఓ జీప్ వేగంగా వచ్చి గుద్దేసి వెళ్ళిపోయిందట. ఎవరో తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారట. జీప్ ఆకుండా వెళ్ళిపోయిందట. అది ఎవరిదో ఏమిటో తెలియదు. డాక్టర్ ఏం చెప్పారు? అంతా అయిపోయింది. వాళ్ళకి చెప్పారా? లేదు. సార్ ఇలా రారా. రై, దీని పేరేంటరా? రస్కా లేక డస్కా? ఏంటంటే కొరకరా కొరకరా, గట్టిగా కొరుకు, కరిచి ముక్కలు చేయి. కొరకడం రాడి కొయ్య తీదా బాటికి. ఎవరైనా కొనుక్కుంటే దీన్ని కొరికి తినగలరట్రా. పేషెంట్ల కోసం తయారు చేస్తున్నాం. ఇవి కొరికిన తర్వాత పళ్ళు ఊడిపోతాయి. అప్పుడు ఎవరిని అంటారు? మిమ్మల్ని అంటారు. అంటే నువ్వు నన్ను ఇరికించాలని డిసైడ్ చేసుకున్నావు అన్నమాట. ఇలా రారా, ఈసారి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయరా. నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఇదే మా బేకరీ సామ్రాజ్యం. సారేం తాగుతారు? జ్యూసా, టీయా? ఏమొద్దు, మిమ్మల్ని అడిగి సుఖం లేదు. సంజయ్ ఇలారా, ఫ్రెష్ గా రెండు ఆరెంజ్ జ్యూస్ పట్టుకురా. అలాగే. ఈ అమ్మాయినా మీరు చెప్పిన అమ్మాయి? అవును. అమ్మాయి గారి పేరు లక్ష్మి. మంచి పేరు, పిలవడానికి ఈజీగా ఉంది. నిన్నటి తనకేదో ఉద్యోగం ఇప్పించమని నా బుర్ర తినేస్తుంది అనుకోండి. బుర్ర తిన్నా పర్వాలేదులే, బాబాయే కదా. ఉద్యోగం ఎవరిస్తారు చెప్పండి? టెన్త్ కూడా పాస్ అవని మొద్దు. దేవుడా, నాకు సంతోషంగా ఉంది. మీరు చెప్పిన వెంటనే చదువుకున్న అమ్మాయి అయితే ఏం ఉద్యోగం ఇవ్వాలా అని బాగా టెన్షన్ పడ్డాను. నీకేమేం పనులు తెలుసమ్మా? బొమ్మలు వేయడం తెలుసు. ఏంటి బొమ్మలు వేయడం తెలుసు? ఏంటి లక్ష్మి, ఇక్కడ ఆపనేందుకుంటుంది? సార్, దానికి పనుంది. అమ్మా, నువ్వు డ్రాయింగ్ బాగా వేయగలవు కదా. ఆహా, అయితే ఖచ్చితంగా పనుంది. ఇదిగో ఈ పేపర్ మీద రాసున్నట్టుగా హ్యాపీ బర్త్డే క్రిస్టీ అని ఈ కేక్ మీద అందంగా రాయి చూస్తాను. రాయమ్మా. Very good, very good. You are appointed. Vada, 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 vada. Akka, vada kavala? Hey, double. Vada, 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 vada. Vada, 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 vada. Vada, 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 vada. Vada kavala? Vada. Vada, 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 vada. Vada. Naa kodile. Anna, ee roju isthaanu chepparu. Vaddi adi correct ga chestanu. Meeku telusu kada. Idigo. ఓ 200 ఇస్తాను, 20 రూపాయల వడ్డీ. అయితే 1200 కావాలంటే తీసుకో. రండి రండి రండి, అక్కడే ఉండండి. మీ మనసులో ఒక చిన్న ఆశ ఉంది కదా, మీకెలా తెలుసు? మీరు చెప్పాలనుకున్నది పైకి చెప్పలేకపోతున్నారు అంతే.
మీరు అదృష్టవంతులు, ఇదంత సులభంగా దొరికేది కాదు. మీరు సంతోషంగా గడిపేశారండి. కమాన్ గర్ల్స్, పూలమ్మి ఇట్రా. ఇదిగో వస్తున్నాను వస్తున్నాను. ఇదిగో తీసుకో మల్లెపూలు. ఆమెకి ఈ రోజు ఒకటి సెట్ అయ్యాడు. ఇక మీ మిగిలిన ముగ్గురికి కూడా ఒక్కొక్కరు చూసి సెట్ చేసేస్తే చాలు. ఆ తర్వాత నేను ఇలా గుర్రు పెట్టి నిద్రపోవచ్చు. నమస్కారం అన్న. నమస్కారం. నమస్కారం అన్న. బిజినెస్ చాలా బ్యాడ్ గా ఉంది. వీళ్ళకి పువ్వులు కొనడానికి నా దగ్గర ఉన్న డబ్బులు అన్ని అయిపోయాయి. రేపిస్తానే. ఈ మనమదరావు మాటిచ్చాడంటే అది నిలబెట్టుకుంటాడని మీకు తెలుసు. ఇవ్వకుండా వదిలేటట్టు లేరుగా. ఎందుకలా చూస్తున్నారు? ఇస్తాను. డబ్బులు ఇవ్వవే. ఇవ్వు ఇవ్వన్నీ తొందర పడిపోతాయి. ఎలాగా తీసివ్వాలి కదా. ఏ ఇవ్వవే, తొందరగా తీసివ్వవే. పేపర్ మీద సంతకం పెట్టేశారుగా. గర్ల్స్, మనం ఇక్కడి నుంచి వేరే చోటు వెతుక్కుందాం. కమాన్ ఫాలో మీ. ఆగరా అన్నా, ఇంకో రెండు రోజులు ఇచ్చేస్తానన్నా. ఇన్నాళ్ళు ఇలాగే అని తప్పించుకున్నావు. ఇవాళ వదలను. ఇవ్వు. ఇవ్వరా? రేపు ఇచ్చేస్తాను. డబ్బులు ఇచ్చి నీ వస్తువుల్ని తీసుకెళ్ళు. ఈ రోజు ఇస్తాను, రేపిస్తానంటూ రోజులు గడిపా. 1000 రూపాయలు తీసుకుని సంవత్సరం దాటింది. వ్యాపారం చేసుకోవాలి. నా డబ్బులు ఇవ్వు. ఇవ్వరా? నోరెత్తే ఉంటే చంపి పారేస్తాను. ఇదిగో తీసుకో. ఆ వడ్డీ వాడు మళ్ళీ నీ జోలికి రాడు. థ్యాంక్స్ అన్న. ఇదిగో, నువ్వు చేసిన పనేం బాగాలేదు. రక్తం వచ్చేలోకి వచ్చడం మంచిది కాదు. అసలు నేను ఆ పని ఎవరు చేయమన్నాడు? ఈ విషయం అంజనకు తెలిస్తే. అన్నయితే నాకేం భయరా, వెళ్ళి చెప్పు. నేను ఏంటి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? పళ్ళు. ఆగో, కొంచెం తీసుకొని. తినండి. నువ్వు తిను. నువ్వు కూడా తినరా. ఇదిగో ఇది నేనే ఇస్తాను, అందరికి ఇస్తాను. ఇవి కూడా మీరే తినేయండి. చాలు చాలు, వెళ్ళు వెళ్ళు. అలా వద్దనకూడదు, ఏదో నా సంతోషానికి. మాట్లాడమే. వద్దు, నేను ఇక్కడే. ఇంకా మీకు కావాలంటే ఇందులోంచి తీసుకోవచ్చు. ఎంత తొందరగా ఇవాళ బోని. ఏంటి అలా చేతో పట్టు కూర్చున్నారు? తినేయండి. మీకు కూడా ఏమంటారా? వద్దా? చామంతి పూలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ. అరే నిన్ను కదరా, ఏంట్రా అదోలా ఉన్నావు? జ్వరంగా ఉందా? తాగింది, వెంటనే దిగిపోయిందట, అందుకే అలా కూర్చున్నాడు. ఓహో.
వసంతే, నేను ఆటోవాడిని ఆటోవాడిని పాట పాడా? నువ్వెవరు? నీ అప్పనే పడా. డబ్బులు ఎక్కడ? పాడు. ఇవ్వకపోతే పాడు అంతే. పాడనంటే ఎలా కుదురుతుంది? మనమంతా ఒకే కాలేజీలో కదా ఉన్నాం, వాడి కోసం పాడు. పోరా. పాడి వెళితే మంచిది. నన్ను చంపినా సరే నేను పాడు. హృదయమే లేదు, కఠిన పాషాణమైన టీము. అందుకే నా పళ్ళు తినేసినా కూడా నేను నోరు మూసుకు కూర్చున్నాను. ఆ గుండుగా ఉన్నాడే వాడు తిండిపోతు. రాగి చెంపులంటే మొహం ఉంది చూసావా, వాడి పేరు కాళి. జుట్టు పోలిగాడు ఒకటి వెళ్తున్నాడే, వాడి పేరు వాసు. ఇక చివరగా గుండు తలవాడు మల్లి. మల్లా? అది వాళ్ళ అమ్మవాడికి పెట్టిన ముద్దు పేరే మల్లి. చాలా మంచి కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయి ఎవడో ఊరు పేరు లేని వాడిని ప్రేమించింది. గర్భం వచ్చిందని తెలియగానే ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి గెంటేశారు. అప్పుడు ఆ అమ్మాయి దొరవారి సత్రంలో ఉన్న బుల్లెట్ మేరీ దగ్గరకు వచ్చింది. తల నిండా మల్లెపూలు పెట్టుకుని ఈ ట్రైన్లో లాస్ట్ ట్రిప్లో వచ్చిన ఆ అమ్మాయి మొహం నాకిప్పటికీ గుర్తుండిపోయింది. ఏం మాట్లాడకుండా మనం ఏమడిగినా నవ్వుతూ ఉండేది. పేరేదో తెలియనందువల్ల ఆమెకి ఎవరో పెట్టిన పేరే మల్లి. పిల్లాడికి 3 సంవత్సరాల వయసులోనే ఆ అమ్మాయి ఈ ట్రైన్ ముందే పడి చచ్చిపోయింది. ఆ పిల్లాడు అక్కడ తిరుగుతుంటే ఆ సత్రంలోని వాళ్ళందరూ మల్లి కొడుకు అనేవారు. కాలక్రమేణా వాడికి ఆ పేరే నామకరణం అయింది. ఎవరూ లేని అనాథిగా ఉన్నవాణ్ణి ఆదరించింది ఈ దొరవారి సత్రం వాళ్లే. చచ్చిపోయాను అనుకున్నారా మీరు? మిమ్మల్ని అందరినీ ఇదే ట్రైన్ లో చంపి కానీ నేను వెళ్ళను. పడుకోవడానికి పోయినట్టున్నాయి.
ఇంకోసారి కనుక నువ్వు ఇలా ప్రవర్తించావో మాటలతో కాదు నరికి పరస్తాను. జాగ్రత్త. ఈ బండి స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సంచి ఎక్కడ ఉండడో నేను చూశాను. చివరి స్టేషన్ వచ్చేసరికి ఈ సంచిని ఎవరు తీసుకెళ్ళకపోతే నేనే తీసుకెళ్లేవాడిని. దేవుడా, ఒకవేళ నేను ఈ సంచి తీసుకువెళ్ళుంటే పళ్ళు అమ్ముకోవడం మానేసి పిల్లాన్ని ఎత్తుకుని ముష్టెత్తుకోవాల్సి వచ్చేది. నాకు ఈ పళ్ళు అమ్మకమే బాగుంది. అయ్యో పరమేశ్వరా, ఏమిటి ఘోరం? ఎవరి పిల్లని వదిలేసి వెళ్ళారు? అయ్యో భగవంతుడా, మళ్ళీ వచ్చే స్టేషన్ లో నేను దిగాలి. ఈ బిడ్డ నేను చేయను. ఇక్కడే వదిలేసాయి, అంతకంటే ఏం చేయగలం? మన లక్ష్మి వస్తున్నట్టుంది. అవును, ఈ బిడ్డ ఎవరు? అది ట్రైన్ లో దొరికాడు. ట్రైన్ లో దొరికాడా? వేళాకొళాలు ఆడుతున్నావా? ఎవరు వదిలేసి వెళ్ళిపోయారు? ఎవరో వదిలేసిన బిడ్డను ఇంటికి తీసుకొచ్చావా? ఏంటండి, ఏంటి ఇదంతా? నువ్వెందుకు బిడ్డని నీతో తీసుకొచ్చావు? బాబు చూసి వదిలిపెట్టి రాలేకపోయాను, మానవత్వంతో తీసుకొచ్చాను. ఈ విధంగా రోడ్లో దొరికే అనాథ పిల్లలందరినీ తెచ్చుకుని ఇంట్లో పెంచుకుంటూ కూర్చో. ఇక నీకు పెళ్ళేందుకు? ఏదైనా అనాథాశ్రమం నడుపుకుంటే మంచిది. ఓ అలాగే పెడదాం, మీరు ఒప్పుకుంటే నాకేం సమస్య లేదు. అరే రవి గారు, అందరూ కలిసి తలో మాట అనడంతో తనకి కోపం వచ్చింది. ముక్కుసూటి మనిషి అంతే, తను చెప్పిన దాంట్లోనూ నిజం ఉంటుంది. లక్ష్మి స్వభావం మనకు తెలుసు కదా. కావాలని మీరు ఇలా సమర్థించుకోవచ్చు, కానీ మాకు ఇలాంటివి నచ్చవు. పదరా పోదాం. అది రవి గారు, కారు తీరా. గొప్ప సంబంధమే అనవసరంగా మన టైం అంతా వేస్ట్ అయ్యింది. నువ్వేం దిగులు పడకు, ఈ సంబంధం కాలేదని నన్ను అర్థం చేసుకోలేని ఒక అయోగ్యుడిని పెళ్లి చేసుకొని నేనేం సుఖపడగలను? బాబు గురించి నువ్వేం ఆలోచించకు. రేపు ఉదయాన్నే నేను
ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాను. నిన్న బాబును పట్టుకోమని ఇచ్చారు, తిరిగి తీసుకెళ్ళడం మర్చిపోయారు. ఇద్దామని వచ్చాను. మొరిగదిగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళవే, లేదంటే ఒక్క తోపు దొంతం. నేను వెళ్ళాక పిల్లడికి ఏమైనా జరిగిందనుకో, ఇక్కడే ఉరేసుకొని చస్తాను. ఈ పిల్లని తీసుకెళ్ళో. ఏయ్ కొంచెం ఆగో, పిల్లల్ని బయట అమ్మితే బోల్డంత డబ్బు వస్తుంది. వీడిని నమ్మేసి నేను డబ్బు సంపాదిస్తాను. రేపు వచ్చి అడిగితే ఇవ్వడం కుదరదు. ఏం చేసుకుంటావో చేసుకో. నోర్మై ఒక్క తొక్కు తగ్గుతాను. కప్పు ఇంత కంపు వస్తుంది, ఏం తిన్నావురా? ఒక రోజుకి ఎన్నిసార్లు రా ఇలాగా. Ha ha ha.
నాకేమైనా ఉందట్రా మళ్ళీ దీన్ని పోడు చేయకూడదు ఓహో ఇందులో పడుకో మళ్ళీ నా మళ్ళీ రే వస్తున్నాను ఏ త్వరగా రారా ఇది భాగ్యరేఖ ఇది ధనరేఖ ఇది సంతాన రేఖ ఇప్పుడు నా చెయ్యి చూడు పోరా ఇప్పుడు ఎవరికి ఏం చెప్పద్దు రైల్వే ట్రాక్ మీద తీసిపడే దరిద్ర వదిలిపోద్ది చంద్రం రెండు పెగ్గులు ఆగు ఇప్పుడే రెండు లాగించావు కదా కాస్త ఆగు ఈ లైన్ గనక దేనికి టచ్ అయితే ఇక నేను ఎవరూ పట్టుకోలేదు చేతిలో ఉన్న జాతకం చెప్తున్నాను ఓహో నీకు చేతిరేఖ చూడడం తెలుసా చేతులు తీసేయడం మాత్రమే తెలుసు అనుకున్నానే ఊరే బండుడా నేను ఒక్కటిచ్చాను అనుకో నువ్వు తట్టుకోలేవు అది కాదు ఈమె చేతిలో అద్భుతమైన కళ ఉంది నాకు తెలుసు ఆ కళ ఉంది కాబట్టి అది ఈ లైన్ లోకి వచ్చింది దాన్ని వదిలేయమని నీకు చేతులు అయితే దండం పెడుతున్నాను దయచేసి ఇక్కడికి వెళ్ళిపో చూడండి మీ అందరికీ చెబుతున్నాను బయట వాళ్ళ చేత మాటలు పడేలా చేయొద్దు నా ప్రశ్న స్పాయిల్ అయిపోతుంది చంద్ర నాకు కొంచెం ఇవ్వరా డబ్బులు ఉన్నాయా మన్మథరావు అన్నయ్య చెప్పని ఆ తర్వాత నీకు ఇస్తాను సరేనా ఏరా మన్మథ ఏమిటండి నాతో మాట్లాడడం లేదేంట్రా చిన్న వయసులో నిక్కరు వేసుకోవడం కూడా చేత కాకపోతే అన్నీ నేర్పించిన నేను నీకు బతకడానికి కూడా దారి లేనప్పుడు నలుగురు అమ్మాయిలను తీసుకొచ్చి అప్పగించి బతకరా అని చెప్పింది రా ఈ బుల్లెట్ అందువల్లే నేను మన్మథరావు అయ్యాను లేకపోతే ఏమై ఉండేవాణ్ణు లేకపోతే నువ్వు అసలు పొవ్వాడు ఎమ్మెల్యే అయి ఉండేవాడిని నువ్వే చెడగొట్టావు ఒరేయ్ అంజొస్తున్నాడు లేకపోతే నిన్ను నేను నాకు కూడా కొంచెం ఇమ్మని చెప్పరా ఏంట్రా మొహంలో విచారంగా ఉంది ఏమైనా సమస్య అండి అబ్బే ఏం లేదు ఇదిగా తీసుకో వచ్చారు ఇంకో రెండు నమస్కారం నిన్న రాత్రి అంతా నిద్ర పట్టుంటదే ఈ రోజు రాత్రి అయినా బాగా పడుకుందామని అనుకుంటున్నాను 20,000 ఉన్నాయి ఇవి తీసుకో నీలాంటి డబ్బునోళ్ళు చేసే పనే ఇది మర్యాదగా మాట్లాడినివ్వు మొత్తం ఇస్తాను తీసుకో ఇది చాలా రిస్క్ అయిన వ్యవహారం దాంట్లో నువ్వు బేరాలాడు నీ పని మీద వెళ్ళిన మాలో ఏ ఒక్కరు చనిపోయినా శవాన్ని తీయడానికి కాలనీలో ఒక్కడు కూడా రాడు ఆ విషయం తెలియదు నీకు మళ్ళీ ఈ డబ్బు మాల్తికిచ్చు తన సంతకళలంది నువ్వు కూడా వెళ్ళు అన్నట్టు మర్చిపోయాను వీడిని జ్ఞాపకం ఉంచుకోండి పేరు మళ్ళీ మాలో ఎవరు పోయినా తర్వాతి స్థానం వీడి వస్తాను
ఇట్రా పోరా బయటికి పోరా పోరా బయటికి ఆకలికి అది నిజమైందేం కాదులే బొమ్మ తుపాకీ వసంత వసంత కొంచెం కిరాణా సంబంధి ఇచ్చాను బాబు లేచినట్టున్నాడు రా రా నాన్నా ఊరుకో నాన్నా ఆకలిస్తుందా పాలు తాగుది కాని సరేనా ఏడకూడదు జో అచ్యుతానంద జో జో ముకుంద రావి పరమానంద రామ గోవింద జో అచ్యుతానంద జో జో ముకుంద రావి పరమానంద రామ గోవింద జో దాకుం చూస్తున్నాం ఎవరు దాచిపెట్టావా బిడ్డ బిడ్డ ఎవరు బిడ్డ నీ బిడ్డ నువ్వు కన్నావా ఎప్పుడు నిన్న బాబు ఏడుస్తున్నాడు Oh.
ఇదేం కాదు మనిషి ఏడవకు నాన్నా నా బంగారు తండ్రి కదూ ఏడవకు ఆకలేస్తుందా పాలు కూడా పట్టించున్నాడు ఏ మనిషి ఏమిటో ఏడవకు నాన్నా నీ కోసం అక్కడ తీసుకొచ్చాను నాన్నా చూడు తాగు నాన్నా పాలు తాగు ఒక చెట్టి అయినా వేలేదు 10 రూపాయలు ఖర్చు పెడితే ఒక చెట్టి వస్తుంది తీసుకురా నువ్వేడవకునన్నా నీకు నేను కొని తీసుకొస్తాను నువ్వేడవకునన్నా బాబు ఒళ్ళంతా బాగా చెమటలు పట్టుంది స్నానమైనా చేయించలేదు నాకు స్నానం చేయించడం తెలియదు చంగావి రంగు నైటి వేసుకున్న చిన్నది కొంచెం కూడా సరదా లేదు తెలివి తక్కువ దద్దమ్మా ఆడాళ్ల మధ్యలో బకెట్ తిరిగేసి సింహాసనం మీద కూర్చున్నట్టు కూర్చుని ఫోజు కొడుతున్నావేంటి బిందుతో కొడతా అయ్యో నా బింది సారీ నైటి బ్లూ చీర ఒక 50 రూపాయలు కావాలి ఆసుపత్రికి వెళ్ళాలి ఒకటే దగ్గు వస్తుంది ముందు మీ దగ్గు తగ్గాలంటే వెళ్ళి డాక్టర్ని కలవాలి నిన్న రాత్రి రహస్యంగా కూర్చుని కాల్చావు కదా చుట్టలు ఒకటా రెండా తగ్గుతుందేమని తీసుకున్నాను ఉదయాన్నే దగ్గు చంపేస్తుంది తట్టుకోలేకపోతున్నాను వెళ్ళేటప్పుడు ఒకసారి ఇంటికి రా మంచి మనసు ఎప్పుడు అడిగినా ఇస్తుంది నువ్వు మంచిదానివేక అందుకనే అస్తమానం అడుగుతావు రే మళ్ళీ ఏంటి బిందె పట్టుకొచ్చేసావు ఈ మధ్య స్నానం కూడా చేస్తున్నావా ముందు వెనకాల పెట్టరా తర్వాత నేనే పట్టుకోవాలి నేను ముందు పట్టుకుంటా అది నీకేం అవసరం లేదు నేను ఇంత అక్కడి నుంచి ఉన్నాను ఇది బాగుంది ఇది సూపర్ ఇది ఇంకా అదిరిపోయింది అయ్యో నా బిడ్డి సూపర్ కొట్టాడు సిక్సర్ ఏ హ్యాండ్ రా బాబు బిందె ఎక్కడ పెట్టావు నీ లాగిపోయి రైజింగ్ హ్యాండ్ అంటే నీదేరా ఇవి నువ్వు తీసుకెళ్ళు తర్వాత పట్టుకుంటాను వాసు మళ్ళీకి కొత్తగా బిందె దొరికింది అది దుమ్ము ఎక్కువగా ఉంటే బాబుకి జలుబు చేసి జ్వరం వస్తుంది అందుకే బాబు ఏమంటున్నా నాకు నిన్న రాత్రి అంతా అసలు నిద్రే పట్టలేదు అందుకే ఉదయాన్నే బాబుని చూద్దామని వచ్చేసాను అమ్మేస్తే బాగా డబ్బులు వస్తాయన్నావే అదే నా మనసులో ఉండిపోయింది కళ్ళు మూసుకుంటే బాబే కనిపించేవాడు వీణ్ణి తలుచుకొని ఏడ్చాను ఏడవకూడదు నాన్నా నీకిప్పుడు స్నానం చేస్తానే నీకు ఒంటికి నూనె రాసి ఒళ్ళు నడిచి స్నానం చేస్తానే నిన్ను చక్కగా తయారు చేస్తాను నిన్ను చూడాలని మనసు పరితపిస్తోంది అందుకే వచ్చాను ఇప్పుడు సంతోషంగా ఉంది వీళ్ళు నేను ఒక్కదాన్ని చూసుకుంటున్నాను అనడం లేదు ఏంటి నాన్నా నూనె రాసుకొని స్నానం చేద్దాం నా తండ్రి బంగారు తండ్రి నీకే లోటు లేదు నాన్నా అలా ఆలోచించే బదులు కొంచెం నీళ్లు తెచ్చిపోయచ్చుగా అరరరే ఏడవకూడదు నాన్నా బంగారు తండ్రి కదా ఏడవకు ఏడవకు నాన్నా బాగా స్నానం చేసి అందంగా తయారవు స్నానం చేయించిన చిన్నారి బాబుకి కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తాను ఏడవకూడదు నాన్నా తొందరగా నీళ్లు పోసుకొని తొందరగా స్నానం ముగించేయాలి వద్దు ఏడవకు నాన్నా Thank you.
సవ్వడి నీవేరా, నా తొలి ఆశవు నీవేరా, నీవేరా. జూలాలి 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 లాలి, నా కను పాపవు నీవేరా, నా గుండె సవ్వడి నీవేరా, నా తొలి ఆశవు నీవేరా, నీవేరా. జూలాలి 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 లాలి. వెళ్ళొస్తాను బాబు. మళ్ళీ మా అందరిని కూడా పరిచయం చేయరా? ఎరా, మా అందరి గురించి చెప్పావా లేదా? ఎందుకు? ఆ అమ్మాయి పేరైనా చెప్పరా? మంచి పేరు, ఎలాగైనా పిలవచ్చు. ఒకవేళ ఆ అమ్మాయికి నీ మీద ప్రేమ ఉందంటావా? ఆ అమ్మాయి రావడం చూస్తుంటే అలాగే ఉంది కదూ. నోరు తెరిచి మాట్లాడరా, ప్రేమిస్తుందా? ప్రేమ ఈ మూర్ఖుడికి అక్క. ఈ ప్రేమ అనేది నోరారా పిలిచేవాళ్ళకి. వీడసలు నోరు తెరిస్తే కదా నోటిలో ముత్యాలు రాలిపోతాయనుకుంటాడో ఏమో, అందుకే మాట్లాడలేదు. నువ్వు చెప్పరా మళ్ళీ, తను నీతో ఏమైనా చెప్పిందా? వీళ్ళందరికీ నిన్ను చూస్తే కుళ్ళుగా ఉందిరా. అవును నిజమే, కుళ్ళే. నువ్వే చెప్పక్క, రంబలాంటి ఒక అమ్మాయి వీడి చుట్టూ తిరుగుతుంటే వీడిలో అసలు చలనమే లేకుండా బెల్లం కుట్టిన రాయలు అలా కూర్చొని ఉంటే మా అందరికి కుళ్ళే. మరి అంత చక్కని అమ్మాయిని వదిలేసి పిల్లాడే సర్వం అనుకుంటున్నాడు. మనందరికంటే వాడికి ఆ పిల్లాడే ఎక్కువైపోయా, వాడిని బాతకనిస్తా కదా. ఈ రోజు రాత్రి వచ్చి ట్రైన్ కింద వీడు నా బిడ్డ, ఎవడేమన్నా ఊరుకోను. మందు కొట్టకండ్రా అంటే విని చావరు. ఇంతవరకు మీలో మీరు కొట్టుకున్నది లేదు, ఇప్పుడు ఆ పని కూడా చేశారు. నువ్వు చేసిన విధవ పనికి ఇలా అవ్వాల్సిందే. ఆ బిడ్డ దొరికిన తర్వాత ఆ బిడ్డను వాడు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. అనాథ పిల్లల్ని అందరూ చంపేస్తుంటే అసలు మీరు ఇక్కడ ఉండేవారే కాదు. వాళ్ళు తీసుకురాకపోతే ఎవరికి ఏమీ పెట్టను. ఎక్కడికెళ్తున్నా? మళ్ళీ తీసుకురావడానికి, లేకపోతే నాకు భోజనం పెట్ట కదా. ఆ అమ్మాయి పిల్లడు వచ్చిన దగ్గర నుంచి నువ్వు మాతో సరిగ్గా ఉండట్లేదనే అలా అన్నాను, నన్ను క్షమించు. నేను పిలుస్తున్నానుగా. నా కను పాపవు నీవేరా, నా గుండె సవ్వడి నీవేరా, నా తొలి ఆశవు నీవేరా, నీవేరా. జూలాలి 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 లాలి.
దోషాలు అనుబంధాలు కలకాలం నిలిచిపో.